హరే నమ ఈరోజున ఈ వ్రత విధానాన్ని ఈ విధంగా పాటిస్తూ ఈ నియమాలను అనుసరిస్తే విష్ణు ప్రీతిగా కోరిన కోరికలు ఇట్టే తీరుతాయి మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసం బహుళ ఏకాదశి జూన్ ఐదో తేదీ శనివారం ఏకాదశి పూర్తిగా ఉంది నక్షత్రం రేవతి రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అలాగే దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు యోగం సౌభాగ్య యోగం ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి విష్ణులోక సాహిత్యం లభిస్తుంది వారికి ఇహంలోనూ పరంలోనూ కూడా సర్వ సౌఖ్యాలు లభిస్తాయి అంటే ఒక చక్కటి అనుకూలమైన వాతావరణం ఆనందమయ జీవితం వారికి లభిస్తుంది అన్నమాట ఇహంలో వారికి ఉన్న కష్టాలు నష్టాలు దుఃఖాలు తొలగిపోతాయి వాళ్ళు పైలోకానికి వెళ్ళిన తర్వాత కూడా చక్కటి సౌఖ్యాలు అనుభవించడానికి కూడా వీలుగా ఉంటుంది ఏకాదశి వ్రత ఆచరణ అనేది ఎన్నో రకాలుగా ఉపయోగంగా ఉంటుందన్నమాట రుక్మాంగదుడు అంబరీషుడు ప్రహ్లాదుడు దశరథుడు అలా రాజుల కాలం దగ్గర నుంచి ఋషులు మునులు దగ్గర నుంచి సామాన్యమైన వారి వరకు కూడా ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించారో వారందరూ కూడా విష్ణులోకాన్ని చేరుకున్నారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారు ఏదనుకుంటే అది జరిగిందనమాట దానికి ఎన్నో రకాల నిదర్శనాలు ఉన్నాయి అయితే ఏకాదశి వ్రతాన్ని మనం ఏ విధంగా ఆచరించాలి దశమి రోజు రాత్రి మనం ఉపవాసం ఉండాలి అంటే అల్పాహారం తీసుకోవాలి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి భగవంతుడికి సమీపంగా ఉండాలి భగవన్నామ స్మరణ చేయాలి భగవంతుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేయాలి భజన చేయాలి రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి నాడు ఉదయం ఆరాధన చేసి పారణ చేసి అతిథులను సత్కరించి ఆ తర్వాత వారు భుజించాలి ఈ విధంగా చేస్తే ఏకాదశి వ్రతం పూర్తవుతుంది వైశాఖ మాసంలో ఏకాదశి వ్రతం చేసే సందర్భంలో శనివారం రోజున మీరు నిమ్మకాయ నీళ్లు దానం చేసుకుంటే ఉత్తమోత్తమైన ఫలితాలు మీకు అందుతాయన్నమాట ఇప్పుడు ఎండాకాలం ఎండ వేడిమికి దాహంతో ఆర్తితో అల్లల్లాడుతూ ఉంటారు ఆ సందర్భంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా నిమ్మకాయ నీళ్లు మీ ఇంట్లో వారికి కానీ మీ సమీపంలో కానీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ మీకు తోచినట్టుగా నిమ్మకాయ నీళ్లు దానం చేసుకోండి అంటే జలదానం అది చాలా విశేషమైన పుణ్య ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది చాలామంది ఉపవాసం అంటే నీళ్లు కూడా తాగకుండా చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మనం కొన్ని నియమాలు అంతా కఠినంగా కాకపోయినా భగవత్ చింతనతో ఎక్కువగా సమయాన్ని గడిపే ప్రయత్నం చేయాలి అయితే ఉపవాసం చేయమన్నారు కదా అని చెప్పి కఠినంగా చేయాల్సిన పని లేదు అల్పాహారం తీసుకోవచ్చు పాలు పళ్ళు తీసుకోవచ్చు ఇంకా ప్రకృతి చికిత్సలో ఉపవాసం అనేది ఒకటి అంటే భోజనం మాని రోగ నివారణ చేయటం అనేది ఒక పద్ధతి ఉపవాసం ద్వారా అనేక రోగాలను దూరం చేసుకోవచ్చు ఉదరం పాడైనప్పుడు జ్వరం మొదలైనవి రావటం ఆకలి లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి రోగాలకు దూరంగా మనిషిని ఉంచటానికి ప్రకృతి ఉపవాసాన్ని నిర్దేశించింది దీనిని అర్థం చేసుకోకుండా ఆకలి పెరగటానికి పలు రకాల మందులు వాడుతూ ఉంటాం ఈ మందులు కొంతకాలమే పనిచేస్తాయి వాటి ప్రభావం తగ్గగానే మళ్ళీ పరిస్థితి యథాస్థితికి వస్తుంది ఈ స్థితి కూడా ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి వీటన్నిటి నుంచి రక్షణ అన్నిటికంటే మంచి చికిత్స ఉపవాసం రోగం బాహ్యంగా మనకు వ్యాక్యులతను కనిపిస్తుంది కానీ లోపలి రోగాన్ని దూరం చేయడానికి మనం ప్రయత్నించాలి అంటే రోగం ద్వారా ప్రకృతి మన శరీరంలో ఏర్పడే తత్వాలను బయటకు నెట్టే ప్రయత్నం చేస్తుంది ఇందువల్ల పొట్ట ఉబ్బరం జ్వరం మొదలైన కలిగినప్పుడు అన్నం మానేయటం వల్ల లోపల చెడు పదార్థాలు అవన్నీ కూడా వాటంతటవే బయటకు వెళ్ళిపోతాయి రోగులకు విశ్రాంతి లభిస్తుంది ప్రకృతి నియమాలను మనం ఉల్లంఘించకూడదు ఉపవాసం ఎలా చేయాలి అని అంటే ఆ సందర్భంలో భోజనం మానేయాలి నీరు తాగటం మానకూడదు నీరు తాగాలి ఉపవాసం చేసేవారు గంటకోసారి ఒక గ్లాసు నీళ్లు తాగుతూ ఉండాలి నీటిలో నిమ్మకాయ పిండుకుంటే ఇంకా మంచిది నీళ్లు తాగటం వల్ల మలమూత్ర విసర్జన జరుగుతుంది ఆ స్థితిలో పేగుల్లో పేరుకున్న మలం ముడుచుకుపోతుంది ఎందుకంటే పేగుల్లో బలహీనత వల్ల అవన్నీ బయటికి రావు ఇందువల్ల ఎనీమియా చేసి మలాన్ని బయటకు తీయచ్చు ఉపవాసం వల్ల శరీరంలో దోషం నివారింపబడుతుంది శరీరంలో అగ్ని దోషాన్ని భస్మం చేయటం ప్రారంభిస్తుంది రోగులకు కొత్త శక్తి లభిస్తుంది ఊబకాయలకు ఉపవాసం విశేష లాభాన్ని కలిగిస్తుంది ఎందుకంటే లోపల అగ్ని వల్ల కొవ్వు కరగటం మొదలవుతుంది లావు తగ్గుతారు శారీరక శక్తులు రక్తం అంతరంగిక ద్రవాలు చేస్తుంది శారీరక తాపం ఉపవాసం వల్ల శాంతపడుతుంది ఇలా అనేక రకాలుగా ఉపవాసం వల్ల ఉపయోగాలే కానీ అసలు వ్యతిరేక పరిస్థితులు ఒకటి కూడా ఉండదు శరీరంలో అధికంగా పేర్కొన్న కొవ్వు ఉపవాసం వల్ల కరిగిపోతుంది దానివల్ల బరువు తగ్గిపోతుంది శరీరానికి కొత్తదనం వస్తుంది శరీరంలో అధిక వేడిమి తగ్గి రోగనాశనం జరుగుతుంది శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది కండరాలకు మెదడుకు జననేంద్రియాలకు అధిక శక్తి లభిస్తుంది ఆలోచనల్లో కూడా శుద్ధత ఏర్పడుతుంది జ్ఞాపక శక్తి పనిచేసే శక్తి పెరుగుతుంది అయితే ఉపవాసం చేయటం ఎంత మంచిదో అంతే హాని కూడా అంటే సరిగ్గా చేయకపోతే ఇబ్బంది పడే ప్రయత్నం ఉంటుందన్నమాట ఉపవాసం ప్రారంభించగానే ముందు సంబంధిత విషయాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి ప్రకృతి చికిత్సా కేంద్రాల ద్వారా పూర్తిగా సమాచారం తెలుసుకోవాలి అయితే ప్రతిరోజు తినే భోజనాన్ని ప్రారంభంలో కొంచెం కొంచెంగా తగ్గిస్తూ వచ్చి పూర్తి ఉపవాసాన్ని పాటించాలి ఉపవాసం ప్రారంభానికి ముందు రక్తపోటు మధుమేహం వంటి పరీక్షలు చేసుకోవాలి లేదంటే ఉపవాసం వల్ల హాని కలగచ్చు ఉపవాస సమయంలో ధ్యానం మొదలైనవి నియమంగా పాటించాలి అలా చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి మనం ఏకాదశి సందర్భంలో ఏం చేయాలంటే ప్రాతకాలమే లేచి ఈ శనివారం కూడా కావటంతో శనివారం అనేది విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి శనివారం చక్కగా ఏకాదశి పూర్తిగా ఉన్న నేపథ్యంలో మనం పొద్దున్నే కూడా విష్ణునామస్మరణం చేయాలి గోవింద నామాలు చేయాలి స్వామివారికి చక్కగా ఆనంద కర్పూర మంగళ నీరాజనాలు సమర్పించాలి తర్వాత సాయంత్రం వేళల్లో విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి గోవిందనామాలు చదువుకోవాలి నిరంతరం విష్ణునామాన్ని జపిస్తూ ఉండాలి అలా చేయటం వల్ల మనకు అనంతమైన శక్తి లభిస్తుంది బాహ్యంగా కాకపోయినా అంతరంగికంగా కూడా హరి 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 అంటూ గోవింద గోపాల అంటూ అలా మనస్సులో మనం అనుకుంటుంటూ ఉంటే మనకు శక్తి మరింతగా పెరుగుతుందన్నమాట వనమాలి గదీశాగ్ని శంకి చక్రించినందుకీ శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవో భిరక్షుతు అంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఓం నమో నారాయణాయ అని ఇలా అష్టాక్షరి మంత్రాన్ని కానీ మీకు నచ్చిన మీకు వచ్చిన మంత్రాన్ని జపిస్తూ ఏకాదశి వ్రత నియమాలలో మీకు తోచింది మీరు చేయగలిగింది మీ శక్తి మేర చేయండి ఏది కాదు కనీసం నామజపం చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుందనమాట అలాగే ఈ ఏకాదశి వ్రతం సందర్భంగా మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ఈరోజు కాస్త మనం మాట్లాడడం తగ్గించి భగవన్ స్మరణ చేయాలి అలాగే మనకు ఉద్రేకం కలిగించే తామసిక ఆహారం తీసుకోకూడదు మద్యం మాంసం తీసుకోకూడదు అలాగే సొరకాయ పొట్లకాయ ఉల్లిపాయ ఇలా రకరకాల కూరగాయలు మనకు తామసిక వ్యవహారాన్ని పెంచే పదార్థాలు తినకూడదు అనమాట చాలా సాత్వికంగా ఉండేవి తినాలి మనం మాక్సిమం ఏంటంటే పండ్లు పాలతోటి గడిపేయాలి లేదంటే చాలా సత్వగుణాన్ని పెంచే ఆహార పదార్థాలు మాత్రమే స్వీకరించాలి ఏకాదశి రోజున అసలు వేరే ఎవరితోటి వేరే వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు చర్చలు చేయకూడదు వాదోపవాదాలు చేయకూడదు కోపంకి రాకూడదు కోపంతో వ్యవహరించకూడదు అలాగే ఎవరిని విసుక్కోకూడదు తిట్టకూడదు దుర్భాషలాడకూడదు ఇలా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనస వాచ కర్మణ ఎటువంటి వ్యతిరేకమైన పనులు కూడా చేయకూడదు భగవత్ సంబంధమైన భగవత్ అనుకూలమైన పనులు మాత్రమే చేయాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రస్తుతం కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించుకోవటం ఎంతైనా అవసరం ప్రకృతి ధర్మాల్ని పాటించాలి ఈ రోజున రేవతి నక్షత్రం ఉన్న నేపథ్యంలో బుధ నక్షత్రం చెట్లను బాగా పెంచాలి వీలవుతే తులసి అర్చన చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఆ తులసి ఆకుల రసాన్ని మనం తీసుకున్నా అలాగే తులసి వాసన పీల్చినా కూడా తులసి సమీపంలో కాసేపు సమయాన్ని కేటాయించినా కూడా రోగ శక్తి అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఏకాదశి సందర్భంలో విష్ణువును స్థితికారుడైన ఆ స్వామిని ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం కోసం వేడుకోవాలి దానికోసం పూర్వంగా కొన్ని నామాల్ని చెప్పారు అచ్యుత అనంత గోవింద ఈ మూడు నామాలని ఈ రోజున ఏమనకుండా జపం చేస్తే మనకు మృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి మనకు అన్నీ కూడా దుఃఖాలు పోయి సుఖాలు ప్రాప్తిస్తాయి మన కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఏకాదశి వ్రతాచరణ చేయటం భగవత్ సమీపంలో వసించడము భగవన్నామ స్మరణ చేయటం భగవత్ ప్రీతికరమైన పనులు చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది మన మరణానంతరం కూడా ఉత్తమ గతులు కలిగే అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి